అందరికీ శుభోదయం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి రోజు. అయితే సెప్టెంబర్ 27వ తేదీనే ప్రపంచ పర్యాటక దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? అసలు దీని యొక్క ఆశయం ఏమిటి? ఆ రోజే ఎందుకు కోరుకున్నారు? అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు ఏవి అని ఒక్కసారి మనం చర్చించుకున్నట్టయితే, సెప్టెంబర్ 27వ తేదీన ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి డబ్ల్యూటీఓ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంస్థ 1980 నుంచి సెప్టెంబర్ 27 నుంచి అంటే సెప్టెంబర్ 27వ తేదీన మనకి ప్రతి సంవత్సరము ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇది 1970వ సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రత్యేకించి ఆ తేదీని ఎంచుకోవడం జరిగింది. దానికి కారణము ఎవరు? ఒక నైజీరియా దేశస్థుడు ఇగ్నోషియన్ అమేదువా అటిగ్ని. ఏంటండి, ఇగ్నోషియన్ అమేదువా అటిగ్ని అనే నైజీరియను ఈ సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఇది 1970 సెప్టెంబర్ 27వ తేదీని తీసుకోవడం జరిగింది. 1980 నుంచి అమలు చేస్తున్నారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పర్యాటకంపై అవగాహన, అలాగే ప్రపంచ పర్యాటకం నుంచి వస్తున్నటువంటి ఆయా దేశాలకి వస్తున్నటువంటి ఆదాయ వనరులు, ఉద్యోగ కల్పన, అలాగే వ్యాపార అభివృద్ధి, తద్వారా ఆయా దేశాల జీడిపి అభివృద్ధిపైన అవగాహన చేసుకోవడానికి ఈ పర్యాటకంపై పర్యాటక దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 1997లో టర్కీ దేశంలో ఉన్నటువంటి ఇస్తాంబుల్ నగరంలో జరిగినటువంటి సమావేశంలో ఇకపై అంటే 1997 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ఒక అతిథేయ దేశాన్ని భాగస్వామ్యం చేయాలని కోరుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 27వ తేదీ అంటే ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఒక రంగు సూచిస్తుంది, నీలం రంగు. అలాగే 1998లో మొట్టమొదటిసారిగా మెక్సికోలో జరిగినటువంటి మెక్సికో భాగస్వామ్యంలో వాళ్ళు తీసుకున్నటువంటి థీమ్ ఏంటంటే 21వ శతాబ్దము ఖచ్చితంగా ప్రపంచ పర్యాటక అభివృద్ధిని అలాగే ప్రధాన కార్యకలాపంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే 2019లో భారతదేశం కూడా దీనిలో భాగస్వామ్యం జరిగింది. అందులో పర్యాటకం, ఉద్యోగాల కల్పన, అలాగే అందరికీ మంచి జరగాలన్న ఆలోచన థీమ్తో జరిగింది. అలాగే 2022 రీసెంట్గా ఇండోనేషియాని దీన్ని భాగస్వామ్యం చేయడం జరిగింది. దీనికి టూరిజము పునరాలోచన అనేది ఇతివృత్తం అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సెప్టెంబర్ 27 ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవంగా జరుపుకోవడం గల కీలక కారణాల్లో మరొకటి ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా మనకు అత్యద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటి విలాసవంతమైనటువంటి ఆకర్షితవంతమైనటువంటి ప్రదేశాలు మనకి కోకొల్లలు. ఉదాహరణకి ఉత్తర అమెరికా వచ్చేటప్పటికి నయాగర ఫాల్స్ కానీ, కొలరాడో నది కానీ, సుపీరియర్ సరస్సు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అనే, అలాగే న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ వంటి నగరాలు, అలాగే కెనడా దేశంలో అట్టావా, అలాగే మెక్సికో సిటీ, అలాగే ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి కీలక ప్రదేశాలు అవి, అలాగే దక్షిణ అమెరికా వచ్చేటప్పటికి ఆండీస్ పర్వతాలు, అమెజాన్ పర్వతాలు, అలాగే ఏంజిల్ జలపాతము, దానికి తోడు మనకి ఆఫ్రికా ఖండం వచ్చేటప్పటికి నైలు నది, కైరో నగరము, అలాగే సహారా ఎడారి, అలాగే నైలు నదిలో ఉన్నటువంటి చివర ఉన్నటువంటి నైలు నది వరప్రసాదం అని పిలుస్తారు, ఈజిప్ట్ దేశమైనా కానీ, దక్షిణాఫ్రికా కానీ, అలాగే సహారా ఎడారి కానీ, అటకామా ఎడారి కానీ, అలాగే మధ్యధరా సముద్రం కానీ, ఎర్ర సముద్రం కానీ, అలాగే యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ రాజధాని లండన్ కానీ, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కానీ, జర్మనీ రాజధాని బెర్లిన్ కానీ, ఇటలీ రాజధాని రోమ్ కానీ, అలాగే స్విట్జర్లాండ్ వంటి దేశాలు, అక్కడ ఉన్నటువంటి పర్వతాలు, మైదాన ప్రాంతాలు, అవి అత్యంత పర్యాటక ప్రదేశాలుగా ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటిది యూరప్లోనే. అలాగే ఆస్ట్రేలియాలో ఎడారులు, పర్వతాలు, పీఠభూములు, అలాగే సిడ్నీ వంటి నగరాలు, మెల్బోర్న్ వంటి నగరాలు,
అలాగే మనకి కీలకంగా మన ఆసియా ఖండానికి వచ్చేటప్పటికి చైనా నుంచి భారతదేశం నుంచి థాయిలాండ్ నుంచి ఫిలిప్పీన్స్ నుంచి ఇండోనేషియా అన్ని దేశాలు కూడా ముఖ్యంగా మలేసియా ఆసియా ఖండంలో ఎక్కువ పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశం మలేసియా ఇండోనేషియా వంటి దీవులు ఇంకో జపాన్ అలాగే మనకి ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మత ప్రధాన కేంద్రమైనటువంటి మక్కా కానీ అలాగే క్రైస్తవ మత కేంద్రమైనటువంటి రోమ్ నగరం కానీ అలాగే వాటికన్ సిటీ అలాగే భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతి నెక్స్ట్ కాశీ వంటి నగరాలు కానీ హిందూ మత పవిత్ర క్షేత్రాలు అయినటువంటివన్నీ కూడా పర్యాటక ప్రదేశాలే. ముఖ్యంగా భారతదేశంకి వచ్చేటప్పటికి తాజ్మహల్, తిరుపతి, కాశీ, అలాగే మనకున్నటువంటి బులంద్ దర్వాజా, ఇండియా గేటు, అలాగే మనకి పూరి, కోణార్కు, అలాగే శ్రీకాకుళం అరసవెల్లి, అలాగే మనకి కలకత్తా పర్యాటక ప్రదేశము, బొంబాయి ప్రదేశం, ఢిల్లీ, అలాగే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఎలక్ట్రికల్ సిటీ, అలాగే సుగంధ ద్రవ్యాల నగరం కేరళ కానీ ఇవన్నీ కూడా, అలాగే బీచ్లు మనకి ఎన్నో ప్రసిద్ధి చెందినటువంటి, మనకి 9 రాష్ట్రాల్లో బీచ్లు ఉన్నాయి. 9 రాష్ట్రాల్లో కూడా ప్రతి బీచ్, మెరీనా బీచ్ చెన్నై, ముంబై బీచ్ ఒకటి చాలా పెద్దది, అలాగే విశాఖపట్నం బీచ్, రామకృష్ణ బీచ్ కానీ, కైలాసగిరి పర్వతాలు కానీ, అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తూ అటు దేశానికి అలాగే పర్యాటకులను కూడా ఆనందం వ్యక్తపరచడంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ప్రదేశాలు. మరి దీన్ని ఉద్దేశించి ప్రపంచవ్యాప్తంగా ఈరోజునే సెప్టెంబర్ 27వ తారీఖున ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకోవడంలో మనకి అత్యంత ఉత్సాహాన్నివ్వడానికి, మరింత ప్రోత్సాహాన్నివ్వడానికి, మరింత పర్యాటక దినోత్సవం జరుపుకోవడానికి, అలాగే పర్యాటక అభివృద్ధిలో భాగంగా రేపు జీడిపిలో పర్యాటకమే కీలక పాత్ర పోషించే స్థాయికి వెళుతుందని కూడా మనం ఆశిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజే గారు, ఇంకా భారతదేశంలో అనేకమైనటువంటి టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఖాళీ సమయాల్లో మనము ఒకసారి సోషల్ మీడియాలో వీక్షించినట్టయితే భౌతికంగా ఏదో ఒక రోజు మీరు చూసే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దసరా సెలవుల్లో మీ అమూల్యమైన సమయాన్ని పర్యాటక ప్రదేశాన్ని సందర్శించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కరీం రాజేశ్వరరావు, థ్యాంక్ యూ.